మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని మే పదమూడో తారీఖున శ్రవంతి గారు అలాగే లత గారి ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం జరగబోతోంది ఆ వ్రతంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క ఏంజెల్ నంబర్స్ గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు మీరు ఇంకా వెతుతూ ఉంటాయి మీరు చెప్పిన తర్వాత ప్రపంచం అంతా దాని గురించి తెలియటం ప్రపంచంలో దాని గురించి తెలిసిన వాళ్ళందరూ మాట్లాడటం ఆనంద ఆనందమే సరే ట్రిపుల్ సెవెన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను ఏడు ఏడు సంఖ్య అనేది నిజంగా కేతుకి చెప్తూ ఉంటారు అందరికీ తెలిసిందే ఏడు అనేది కాకపోతే ఏడు కొండలవాడు వెంకటేశ్వర స్వామి ఏడు కొండల మీద కూడా ఏడు కొండలు దాటిన తర్వాత కొలువై ఉన్నారు అయితే ఈ ఏడు మన జీవితాల్లో చాలా మంచి రోల్ని ప్లే చేస్తోంది కాబట్టి ట్రిపుల్ సెవెన్ కానీ లేకపోతే డబల్ సెవెన్ డబల్ సెవెన్ కానీ ఈ నంబర్స్ కనిపిస్తే ఎలా మనం ఎఫర్మేషన్ చేసుకోవచ్చు నంబర్ కనిపియే కానీ మనం ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా చెప్తాను సెవెన్ అనేసరికి మనకి వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు అలాగే సప్త ఋషులు మనలో ఉన్న ఏడు చక్రాలు అంటే సెవెన్కి చాలా సెవెన్కి నేను ఆధ్యాత్మిక జీవితానికి చాలా దగ్గర రిలేషన్ ఉంది అనిపిస్తుంది నాకు అలాగే చాలామంది చెప్తూ ఉంటారు యాస్ట్రాలజర్స్ కూడా కేతువు అనేసరికి తప్పకుండా ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకేసి ఉంటారు వాళ్ళు కేతు ప్రభావం ఉన్న అని చెప్తారు అయితే సెవెన్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే పర్ఫెక్షన్ వాళ్ళు ఏదైనా చెప్పారనుకో సెవెన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు కానీ డెస్టినీ నెంబర్ సెవెన్ ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చెప్తారనమాట ఏ విషయమైనా కూడా స్టార్టింగ్ నుంచి తీసుకొని చెప్తూ ఉంటారు అలా ఈ నెంబర్ సెవెన్ 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 డబల్ సెవెన్ కనపడి అంటే సెవెన్ సెవెన్ కనపడినా సెవెన్ 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 కనపడినా అట్లా ఫోర్ సెవెన్స్ కనపడినా కూడా చాలా మనం ఎట్లా అంటే అఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీకు కనపడినప్పుడు అఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను ఎప్పుడైనా సెవెన్ 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 కనపడింది లేదా నాలుగు సెవెన్స్ కనపడ్డాయి భగవంతుడు నేను చేసిన దానికి ఇది కరెక్ట్ అని మెచ్చి నాకు ఈ నెంబర్ కనిపించేటట్టుగా చేశాడు ఏంజెల్ నెంబర్ సెవెన్ 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 నా వర్క్ మీకు నచ్చినందుకు అది మీరు నాకు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా రివార్డ్స్ నాకు ఇంకా అందిపోయాయి నేను సంతోషంగా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను ఇలానే నేను చేసిన ప్రతి పనిలోనూ నాకు తోడుండి అది సక్సెస్ అయ్యేటట్టుగా చూసి దాని రివార్డ్స్ నాకు త్వరితగతిన అందేటట్టుగా చూడమని చెప్పి నా ప్రార్థన అని దండం పెట్టుకోవాలి సెవెన్ సెవెన్ సెవెన్కి అంటే ఏదైనా పని చేసావు అది ఎలా జరిగిందో ఏమో అనుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్గా అయిందో లేదో అని అనుకుంటున్నప్పుడు సెవెన్ సెవెన్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ ఫోర్ సెవెన్స్ కానీ కనపడింది అంటే ఎస్ యు హన్ ద పర్ఫెక్ట్ వర్క్ మీకు కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా చేసావు నీ రైట్ టైం కన్నీ నీకు అందుతాయి అని చెప్తోంది అనమాట అయితే ప్రతి పని మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు చేయలేకపోవచ్చు రోజు సెవెన్ సెవెన్ సెవెన్ని ఒక్కసారి తలుచుకొని మార్నింగ్ వెళ్ళేటప్పుడు లేచిన వెంటనే భగవంతుడికి దండం పెట్టుకొని ఆ ఏంజిల్ నెంబర్ని గుర్తు చేసుకొని సెవెన్ సెవెన్ సెవెన్ని ఇవాళ ఎలా అయినా సరే నేను చేసే ప్రతి పనిలోనూ పర్ఫెక్షన్ ఉండేటట్టుగా చూడు స్వామి ఏంజెల్స్ అయినా దేవతలైనా అందరూ భగవంతుడు ఇంకా ఓకే ఎలా అయినా సరే ఆ నెంబర్ సెవెన్ సెవెన్ సెవెన్ని గుర్తు చేసుకొని ఇవాళ నాకు పర్ఫెక్షన్ అందేటట్టుగా పర్ఫెక్షన్ వచ్చేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకోగానే నాకు విఘ్నేశ్వరుడు కనపడ్డాడు కేతు కూడా విఘ్నేశ్వరుడికి రిలేటెడ్ సో అలా మనం ఆ పర్ఫెక్షన్కి దండం పెట్టుకోవాలి అని నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే ఏదైనా పని కోసం మీరు రివార్డ్ కోసం చూస్తున్నారు వర్క్ కంప్లీట్ అయిపోయింది అవుతని వాళ్ళకి నచ్చాలి ఆ పని నచ్చి మీ డబ్బులు మీకు రావాలి అవునా అలాంటప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక టైలరే ఉన్నారనుకున్నాం వాళ్ళు ఇప్పుడు ఏదో చాలా వర్క్ అన్నీ చేపిస్తున్నారు కదా మగ్గం వర్క్ అని అవని ఇవన్నీ అది చేపించిన తర్వాత వెంటనే సెవెన్ 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 దండం పెట్టుకోవాలి ఈ వర్క్ కస్టమర్ కి బాగా నచ్చాలి మళ్ళీ నాకు ఇంకా వర్క్ తీసుకురావడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ అమ్మాయి బాగా చేస్తుంది వర్క్ బాగా చేయిస్తుంది అని చెప్పి నా షాప్ కి రావాలి అని దండం పెట్టుకోవాలి కూడా ఫుడ్ బిజినెస్లో కస్టమర్స్ ఎవరికైతే ఇంటరాక్షన్ ఉంటుందో వాళ్ళతో మళ్ళీ మళ్ళీ రావాలి వాళ్ళందరూ రావాలనుకున్న వాళ్ళని కూడా చేయొచ్చు నాకు ఒకరోజు ఒక ఆవిడ ఫోన్ చేసింది పద్మిని ఇది ఎలా ఇన్ఫర్మేషన్ చేసుకోవాలో చెప్పి ఆ విషయం చెప్తాను అలా నేను చేసిన వర్క్ నచ్చాలి నచ్చింది నా రివార్డ్స్ నాకు వస్తున్నాయి దీనివల్ల నా బిజినెస్ ఇంకా పెరిగింది దీనివల్ల నాకు లో చాలా మంచి పేరు వచ్చింది అని సెవెన్ 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 కి దండం పెట్టుకోవాలి రివార్డ్స్ ఇన్ ద ఆఫ్ అప్రిసియేషన్ అనుకోవచ్చు అనుకోవచ్చు మనీ అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు మనకి చాలా అత్యవసరంగా డబ్బు చాలా అర్జెంట్ నీడ్ ఉంది మనకి మన అవసరం కంటే కూడా ఇంకెక్కువ డబ్బులు మనకి కావాలి అప్పుడు సెవెన్ సెవెన్ సెవెన్ని అడగచ్చు ఏంజిల్ నెంబర్ సెవెన్ 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 నీకు తెలిసిన అవసరం ఏంటో అది ఇవాళ ఇవ్వకపోతే నాకు చాలా కష్టం దయచేసి ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్నాను నువ్వు కూడా దానికి తోడయ్యి నాకు డబ్బులు వచ్చే విధంగా హెల్ప్ చేయి అని చెప్పి మనం చెక్ రెమెడీలు కూడా సెవెన్ 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 రాయమని చెప్పి నెంబర్ చెప్పాం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కింద సెవెన్ 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 రాయండి అని చెప్పి సో ఈ సెవెన్ 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 కూడా రివార్డ్స్ ఇవ్వడానికి అనుకున్న టైం కి మనకి డబ్బు అందడానికి ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారండి వీళ్ళు అసలు మెచ్చుకోరు అని అనుకున్న వాళ్ళు మెచ్చుకునేటట్టుగా చేసే నెంబర్ ఇదన్నమాట అయితే ఇప్పుడు నోట్స్ మీద కూడా కనపడుతూ ఉంటుంది కదా చివరిలో సెవెన్ 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 రావటము స్టార్టింగ్ లోనే రావటమా మధ్యలో రావటమా జరుగుతుంది అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చా చివరగా ఎక్కువ మనము ఇంపార్టెన్స్ ఇచ్చేది చివరిగా ఉండాలి అని చెప్పి ఓకే సెవెన్ 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 లాస్ట్ ఉండాలి ఇంకా అలా లేదు ముందు ఏమన్నా మీకు ఫస్ట్ వచ్చి తర్వాత నెంబర్స్ ఉన్నా ఓకే మధ్యలో దాంతా మనం కౌంట్ చేయం అంటే అటు చివరన్నా ఇటు స్టార్టింగ్ అన్నా కౌంట్ చేసుకుంటాం ఆ నెం సెవెన్ 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 నోట్ దొరికింది అంటే ఇంకా మీకు అప్రిసియేషన్ రూపంలో మీరు ఏ రూపంలో అయితే అప్పటికి కోరుకుంటున్నారో ఆర్థికంగా మీరు ఏమన్నా కోరుకుంటున్నారా లేకపోతే ఆరోగ్యపరంగా మీరు ఏమన్నా కోరుకుంటున్నారా అంటే ఆ ఏంజిల్ నెంబర్ మీకు తోడు ఉంటుంది ఇంకా అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట ఏం ఒకవేళ కనపడితే మనకి మనకు దొరికితే మనకి దొరికితే నేనేం చేస్తానంటే దాల్చిన చెక్కకి చుట్టేసి పెడతాను అట్లా బీరువాళ్ళు అన్ని దాల్చిన చెక్కకి చుట్టూ ఉంటాయి లేదు అంటే కనుక నోటి కొంచెం అత్తరు పూసేసి బీరువాలో పెట్టుకోవడం అనమాట ఎన్ని పెట్టుకోవాలమ్మా తప్పేం లేదు దొరికినవన్నీ పెట్టుకోండి బాక్స్ చేసుకోండి నేను చక్కగా బాక్స్ చేసుకున్నాను దొరికింది ట్రిపుల్ సెవెన్ దొరికింది అత్తరు పూసేస్తాను ఆ బాక్స్లో పెట్టేస్తాను పెట్టేస్తాను అట్లా తప్పేముంది ఇప్పుడు ఆ ఐదు వందలు లేనిదే మన దగ్గర ఖర్చుకు లేదు అనుకునే పరిస్థితి లేని వాళ్ళ గురించి చెప్తున్నాను అలా ఉంది నేను ఖర్చే పెట్టాను ఇది అని చెప్పి పెట్టుకోవడం ఓకే తర్వాత మన దగ్గర నెమ్మదిగా వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు కార్ల మీద కనపడుతూ ఉంటుంది హోర్డింగ్స్లో కనపడుతూ ఉంటుంది ఇట్లా మనకి చాలా దగ్గర నాకు బాగా కనపడుతుంది ఫోర్ ట్రిపుల్ సెవెన్ బాగా కనపడుతుంది ఫిన్కోడ్ పద్ధని నెంబర్ అంటే ఏంటో తెలియనప్పుడు కూడా ఈ సెవెన్ 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 హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా మేము కార్ కి అని చెప్పా కదా నీకు ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎట్లయితే వచ్చిందో ఫస్ట్ మేము అనుకొని వెళ్ళింది ఫోర్ సెవెన్ 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 తీసుకుందామని ఈయన డిసైడ్ చేసుకుని వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు అది ఎవరో మనకంటే కూడా ఎక్కువగా అమౌంట్ ఇచ్చి కొనేసుకున్నారు నేను ముందే చెప్పి పంపించానని చెప్పా కదా నీకు ఎటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువ పెట్టద్దండి డబ్బులు మనకి వస్తే అదే వస్తుంది అండి ఇంకా బాబా గారు అననే ఈ సెవెన్ 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 కూడా మనం అనుకున్న మాట వినే కదా మరి ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చింది కామన్ గా అంటే ఫోర్త్ సిరీస్ లో సెవెన్ 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 తర్వాత వెంటనే సెవెన్ ఎయిట్ సిక్స్ అలాట్ అయిపోయింది మనకు అనమాట మిగతా నెంబర్స్ అలాట్ అవుతూ అందరికి మన మన నెంబర్ రాగానే సెవెన్ ఎయిట్ సిక్స్ అలాట్ అయింది అనమాట అంటే సెవెన్ 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 మనం అనుకునే వెళ్ళాం ముందు సో ఆ ఏంజల్ నెంబర్ అంటే ఏంటో తెలియదు అప్పుడు నాకు కానీ హెల్ప్ చేస్తుంది చూడు నెంబర్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది పద్మిని అలాగే నేను చెప్పాను కదా ఒక నాకు ఒక కాల్ వచ్చింది అని బాగా తిడతారంట వంట సరిగా రాదంట ఆవిడకి బాగా అంటే ప్రేమగా చూసుకుంటాడంట అతను ఆయన పిల్లలకి అన్ని కొనిస్తాడంట నేను ఇప్పుడు పదవేలు చీర కొనుక్కుంటా అంటే కూడా ఇచ్చేస్తారమ్మా అంత బాగా చూసుకుంటారు మాకు ఏ లోటు లేదు కానీ నాకు వంట సరిగ్గా రాదు ఎందులోనో అందులోనో ఎప్పుడు ఉప్పు అవుతుంది లేకపోతే అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా నాకు రోజు తిట్లు తినాల్సి వస్తుంది భోజనం ఆయన తినేటప్పుడు భయం వేసేస్తుంది వడ్డీ చాలంటే దగ్గరుండి నేను చెప్పాను అట్లా కాదు ఈ సెవెన్ 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 అనుకుంటూ వంట చేయండి ఓకే ఏదైనా కానీ కరెక్ట్గా వేయండి మరి ఇంత ఉప్పు వేసేసి సెవెన్ 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 అనుకుంటే కాదు కదా జాగ్రత్తగా వేస్తూ ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చింది నా వంట ఎందులోనూ ఏది తక్కువ కాలేదు ఎక్కువ కాలేదు అని అనుకోండి ఆ భగవంతుడికి దండం పెట్టుకోండి తప్పకుండా సెట్ అవుతుంది అంటే విత్ ఇన్ మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ కాల్ చేసింది తిట్లయితే తినట్లేదమ్మా నేను సరిపోయిందా లేదా నాకు తెలియదు కానీ ఆయనతో నేను తిట్లు తినడం లేదు అంటే బాగున్నట్లే బాగున్నట్టే సో వెరీ గుడ్ మీకు పని అయిపోయింది కదా అదే సంతోషం అని అనుకోండి అంతా అంటే పని చిన్నదా పెద్దదా అని కాదు మనకి ఏది అవసరం ఉందో అది తీరుస్తుంది ఆ ఏంజెల్ నెంబర్ అవును సెవెన్ 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 నాకు చాలా ఇష్టమైన నెంబర్ చాలా నాకు ప్రతి నెంబర్ ఇష్టమే కాకపోతే ఏ టైంలో ఎలా పని చేసింది అని అనుకున్నప్పుడు నేను ఏం చేశానని చెప్పి పాప నాకు హెల్ప్ చేసింది అసలు ఆ టైంలో నేను ఏదో ఇప్పుడు ఇప్పుడు ఏంజెల్ నెంబర్ ఉంటాయి పద్మిని హెల్ప్ చేస్తాయి మనం ఎలా ఏదో ఎక్కడన్నా అనాథాశ్రమం అనుకో లేకపోతే ఎవరికైనా భోజనం ఇచ్చో మనం రుణం తీసుకుంటున్నాం కానీ డైరెక్ట్ గా వీ కాన్ గివ్ ఎనీథింగ్ టు దెబ్ కదా అవునా కదా ఏదో యజ్ఞ రూపంలో హవిస్సు రూపంలో తప్పించి ప్లస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ తప్పించి ఇంకేం లేదు దానికే అంత పొంగిపోయి మనకు అంత హెల్ప్ చేస్తున్నారు మళ్ళీ అని అంటే అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు అరే చాలా చక్కగా వివరించారక్క ఇంకా కొన్ని ఎపిసోడ్స్ లో ఏంజెల్ నెంబర్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుకో తప్పకుండా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే